మేము ఇక్కడ సంబంధించి గత 9 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి పాలకులు గంగుల పొందాలి సార్. గొల్ల అభివృద్ధి మసిమూసి మారేడు గారి ప్రజలను మొక్క పెడుతూ మోసం చేస్తున్నటువంటి టీఆర్ఎస్ నాయకుడు మంత్రి గంగుల పొందాలి గారు, మీరు వాస్తవాలు చూపిస్తాం, మీ అవినీతి బంధారాన్ని పెట్టబెట్టడం, మీ అభివృద్ధి ఏందో అభివృద్ధి కాదు, మీ అవినీతి ఏందో అవన్నీ బయటపెట్టడం బయట చర్చకు రమ్మని చెప్పి నా బోధకంగా సవాల్ చేస్తున్నాను. సరే దానికి ఎలా స్పందించారు కాబట్టి స్పందించాలి, ఎందుకు స్పందించలేదు వాస్తవాలు బయటపెట్టు ప్రజలకు మేము ఇలా వాస్తవాలు బహిర్గతం చేస్తాము, ఇది ప్రజల ప్రజల ఓట్లో పెడతాం, ప్రజలందరికీ ఈ వాస్తవాలను అందజేస్తాం. ఇవాళ చౌకుల పేరు మీద సర్కిల్ అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయల అభివృద్ధి పాల్పడతాము. ఇందిరాచౌక్ సంబంధించి ఆ ఇందిరాచౌక్ సంబంధించిన ఇందిరా గాంధీ విగ్రహం గతంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విగ్రహం ఇందిరాగాంధీ సంబంధం లేదు. ఏం చేసిందా మౌంటైన్లు పెట్టిండ్రు, సో ఐరన్ ఫ్రేమ్ పెట్టిండ్రు, ఆ పెద్ద సర్కిల్ ఉన్నటువంటి మట్టిని ఉంటే అమ్ముకున్నారు ఎర్రమట్టి, దానికి 30 లక్షలు హౌసింగ్ బోర్డు దగ్గర కాపాడుకున్నటువంటి కుషన్ ప్యాన్ వచ్చిన గోల్ పెట్టి 60 లక్షలు ఇట్లా 6.5 కోట్లు పెట్టి 4 సర్కిల్ పైసల మీ దగ్గర మీ అభివృద్ధి ఎంత, మీ మాట ఎంత, చాలాది భారం ఎంత, చాలా కొద్ది భారం ఉంటుంది, ఒత్తులు పెద్దలు మీకు టెండర్ ఉండదు, మీరు ఉండదు, దొంగలు దొంగలు ఉన్నారు. రోడ్డు విచారణ పరిస్థితి చేయవచ్చు ఇట్లా ఆశ్రయకం పని చేసి చిన్నగా రెండు గేట్లు చెప్పి కొట్టుకుపోయింది మొత్తం మేము చెప్పాము. మీ రోడ్డు లేవు స్మార్ట్ సిటీ మనం ఎక్కడికక్కడ వాకింగ్ టైమ్స్ అన్ని ఫుట్పాత్ ప్రైస్ ఎక్కడ ఉంటారు ఇండి లేకపోయింది చాలా ప్రాంతాలు ఇవన్నింటినీ కూడా మేము ప్రజా కోర్టులో పెట్టాం. ఇవన్నీ సెటిల్ చేసే రాలేదంటే నువ్వు నీ తప్పులు ఒప్పుకున్నట్టే చర్చకొస్తే నువ్వు రుజువు చేసుకుంటావు. ఇవన్నింటినీ కూడా ప్రజా కోర్టు పెడతాం, ఇవి ఎందుకు ఇంత నాణ్యత లోపంతో కోట్ల రూపాయలు ఖర్చు మీద ఫ్రీడౌన్ పొల్యూషన్ కూడా రోడే లేదు, రూరల్ పొల్యూషన్ ఫ్రీడౌన్ పొల్యూషన్ కూడా రోడ్ లేదు, రోడ్ ఎక్కడ పెట్టాలని ప్రతి తోడు ఉండదు. అక్కడ ప్రధాన కూరగాయల మార్కెట్ నీలకంఠ సంస్థ ప్రధాన కూరగాయల మార్కెట్ డ్రైనేజ్ లేక అక్కడ 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 లోపల టీవీ ఇంకేటట్టు కుటీలు కట్టుకున్నారు ఇది లేక